మిరపలు కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా ఉంది. దీనికి నివారణకి సీతాఫల కలబంద కషాయం తయారు చేసి చూపిస్తాను, చూద్దాం రండి. అందరికీ నమస్కారం, నా పేరు లక్ష్మణ్. ఎంపీఎంసీగా కోటవారపల్లి పంచాయతీలో పనిచేస్తున్నాను, మదనపల్లి మండలం, చిత్తూరు జిల్లా. మిరపలో కొమ్మ ఎండు తెగులకు సీతాఫల మాకులు కలబందతో కషాయం తయారు చేసేది నేర్చుకుందాం. అది తయారు చేయడానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలన్నా? 1 కిలో కలబంద, 2 కిలోల సీతాఫల మాకులు, 5 లీటర్ల పశువుల మూత్రం, 200 గ్రాముల పసుపు, ఇవి ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు. సీతాఫల మాకుల్ని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా ఎందుకు నున్నగా రుబ్బుకోవాలి? ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కదా. ముక్కలు ముక్కలు వేస్తే ఇందులో ఉండే రసం జిగట పదార్థం పూర్తిగా బయటకు రాదు, కాబట్టి నున్నగా రుబ్బుకుంటే దీంతో ఉండే జిగట రసం అంతా బయటకు వచ్చి కషాయానికి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక టబ్బు తీసుకోవాలి, ఆ టబ్బులోకి 5 లీటర్ల పశువుల మూత్రం పోసుకోవాలి. పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మెత్తగా రుబ్బుకున్న కలబంద వేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకున్న 2 కిలోల సీతాఫల మాకు ఇందులోకి కలుపుకోవాలి. ఇందులోకి 5 లీటర్ల పశువుల మూత్రం పోసుకున్నాము, ఆ తర్వాత మెత్తగా రుబ్బుకున్న కలబంద 1 కిలో వేసుకున్నాము, ఆ తర్వాత 2 కిలోల సీతాఫల మాకులు మెత్తగా రుబ్బుకొని ఇందులోకి వేసుకొని ఒక కర్రతో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ కషాయాన్ని 2 రోజులు బాగా మురగబెట్టుకోవాలి. ఇది 2 రోజులు మురగబెట్టిన సీతాఫల కలబంద కషాయం. ఇప్పుడు ఒక తలచటి జాలి తీసుకొని దీన్ని వడపోస్తాడక్క. ఇప్పుడు తయారైనటువంటి సీతాఫల కలబంద కషాయం అమ్మ, ఇది వడపోసిన కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు 100 లీటర్ల నీటిలో కలబంద సీతాఫల కషాయం కలుపుకున్నాం కదమ్మా, అందులోకి ఇప్పుడు 200 గ్రాముల పసుపుని కూడా కలుపుకోవాలి. కర్ర తీసుకొని బాగా కలుపుకోవాలి. కషాయం పంటపై పిసికారు చేసిన తర్వాత మిరపలో వచ్చి కొమ్మ ఎండు తెగులు నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కషాయం నిలువ ఉండదు, తయారైన తర్వాత ఈ కషాయాన్ని పిచికారు చేసుకోవాలి. Thank you.
ఈ సీతాఫలం కలమంద కషాయం తయారు చేసినందుకు మీకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు.